గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. నేను ముఖ్యమంత్రిని అయ్యాక మొదటిసారిగా పాత్రికే ఇల్లు కలుస్తున్నాను. చాలా సంతోషం. రాష్ట్రాన్ని గురించి, నా గురించి ఏం ప్రశ్నలు అడుగుతారో నిర్భయంగా అడగండి. ఈ రాష్ట్రానికి చిన్నగా చెప్పండి. నాకు గట్టిగా మాట్లాడటం అలవాటండి. చెప్పండి. ఈ రాష్ట్రానికి మీరు తొలి మహిళా ముఖ్యమంత్రి కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంటిని దిద్దడంలో ఇల్లాలిగా నా బాధ్యత ఎలా ఫీల్ అవుతానో, రాష్ట్రాన్ని దిద్దడంలో ముఖ్యమంత్రిగా కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. గడిచిన 2 సంవత్సరాల్లో 2 కేబినెట్లు మారాయి, మిగిలిన 3 సంవత్సరాలైనా మీ కేబినెట్ ఉంటుందా? ఉండేలా పరిపాలిస్తే ఉంటుంది. ఈ మధ్య ముఖ్యమంత్రి కంటే ఆయన అసమ్మతే ముందు తయారవుతుంది. మీకు అసమ్మత తయారైందా, అవబోతుందా? చూడండి, జర్నలిజం అనేది ప్రభుత్వానికి ప్రజలకి వారధి లాంటిది. అడిగే ప్రశ్నలు 10 తరాలకు నిలబడేలా ఉండాలి, కానీ 10 మంది నవ్వుకునేలా ఉండకూడదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ సారా తీసేయాలని ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ మీద చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి కదా, ఈ ఉద్యమాన్ని మీరు ఏ దృష్టితో ఆలోచిస్తారు? నేను ఒక స్త్రీననే దృష్టితోనే ఆలోచిస్తాను. మన దేశంలో కులాలనేవి ఉండకూడదని, అందరికీ ఒకే కులం కావాలని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కదా. మరి ఈ రోజు మన రాష్ట్రంలో ఏ కాన్వెంట్కి వెళ్ళినా కులం పేరు చెబితే గానీ పిల్లలకు సీట్లు ఇవ్వడం లేదు. కులాలు పేరు చెప్పి హాస్టల్స్ కడుతున్నారు, స్కూల్స్ కడుతున్నారు, కళ్యాణ మండపాలు కడుతున్నారు. మీ కేబినెట్ నుంచి కాన్వెంట్ వరకు మొత్తం కులాల మీద నడుస్తుంది. దీనికి మీ సమాధానం ఏమిటి? మంచి ప్రశ్న అడిగావు, కానీ దేవుళ్లే మతాలు కులాలు పెట్టుకు పుట్టిన ఈ సృష్టిలో ఇది ఎప్పటికీ జవాబు లేని ప్రశ్న. మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు మేడం? మంత్రివర్గ విస్తరణ కోసం మాత్రం కాదు, మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడగడానికి వెళ్ళారు. ఇప్పుడు మీ పరిపాలన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసమా, వచ్చే ఎలక్షన్ ఓట్ల కోసమా? ఓట్ల కోసం తప్పడడుగులు వేసే నాయకులు నా దృష్టిలో వడ్డించిన విస్తరణ మీద నించుని రేపొచ్చే వర్షం కోసం ఎదురు చూసేవారు. అలాంటి రాజకీయాన్ని నేను సమర్థించను. నాకు చేతనైతే మంచి చేస్తాను, కానీ రేపటి ఓటు కోసం ఎంగిలాకులు నాకే, కుక్కల్ని మాత్రం ఆదర్శంగా తీసుకోను. మీరు ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ భార్య కదా, మీ సోషల్ సర్వీస్, మీ నాన్నగారి స్వతంత్ర పోరాటం మిమ్మల్ని ఒక మంచి నాయకురాలిగా చేసి ఈ రోజు సీఎంని కూడా చేశారు. కానీ మీ వారిని మీరు ఇంకా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గానే ఉంచడం మీ సింప్లిసిటీ ప్రజల ముందు ప్రచారం చేసుకోవడం కోసమని కొందరు అంటున్నారు. దీని గురించి మీ వారేం బాధపడలేదా? ఏమో, నేను అలా ఫీల్ అవటం లేదు. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ భార్యగా నువ్వు సీఎం అయ్యావు, కానీ సీఎం భర్తగా నేను టీచర్ని కాలేదు. నేను బాధపడేది ఒక్కదానికి, నా విద్యార్థులు తప్పు చేసినప్పుడు, పరీక్షలో తప్పినప్పుడు. ఆ విద్యార్థుల్లో కలెక్టర్లు ఉండొచ్చు, సీఎంలు ఉండొచ్చు, రాష్ట్రపతులు ఉండొచ్చు. గాంధీ గారు లాంటి వారే ఇద్దరు ఆడపిల్లలను ఆసరాగా తీసుకుని నడిచినందుకే తప్పు పట్టిన లోకం ఇది. దాన్ని నువ్వు పట్టించుకోకు. అధికారంలో ఉన్నవాళ్ళు మెంటల్గాను ఉండకూడదు, సెంటిమెంటల్గాను ఉండకూడదు, నీతి తప్పన నిరంకుశంగా ఉండాలి. నా భార్య ఎంత సీఎం అయినా ఈ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ జీతంతోనే అన్నం తింటుంది. అదే ఆవిడ గొప్పతనం. ఆ జీతాలు సరైన టైంకి రావటం లేదు. 1వ తేదీకి వచ్చేలా చూడండి. ఇంట్లో ఇబ్బందిగా ఉంది. త్వరగా కానివ్వండి, మీ కేబినెట్ మీటింగ్ ఉంది. పేపర్ అంతా ముక్తా గారి గురించి ఎలా అదిరిపోయిందో. ఒక వ్యక్తి ఇంత పాపులారిటీ సంపాదించడం చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తి మన లీడర్ అయినందుకు మనం గర్వించాలి. ఓకే, కొంచెం ఎక్కువ కదా సార్. ఏమీ లేని వాళ్ళే విర్రాతలు రాసుకుంటుంటే ఏమీ లేదు, కానీ ఈయన గురించి ఈ మాత్రం రాస్తే తప్పేం లేదు. అఫ్కోర్స్, వ్యక్తిని నమ్మాలి, కానీ వ్యక్తి మీద ఆధారపడకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. అందుకే అంత అందంగా ఉన్నావు. ఓ కొత్త పరి, ఘనత్వంతో మాట్లాడకు, అందమంతా కనపడకుండా కథమైతుంది. చోట నీకు ఎన్ని సార్లు చెప్తాను రా, ఎక్కడైనా నెత్తను కానీ బ్యూటీ ముందు నెత్తవద్దని. వచ్చే జన్మంతో ఉంటే నువ్వు నైజాల్లో వచ్చేలాగా పడతావు. అది కాదు గురువు గారు, ఇప్పటికే 40 రోజులు కలగొట్టాడు. మాట్లాడితే నచ్చినాగన్న అంటాడు. రే, నేను నత్తి నాగన్న అయితే నువ్వు నత్తి లేని నాగన్నలా? ఓయ్ పిచ్చివాడా, నత్తి మహాదృష్టం అయ్యా. నట్టి ముక్కువారు, బట్టతలల వారు, ఎత్తు పళ్ళవారు, నత్తివారు, బ్రతుకులోన ఎప్పుడు భాగ్యశాలులవును, గురుని కాదటన్న గుండుతున్నా. అని ఎవరన్నారు గురువు గారు? మా గురువు గారు. ఆయన చెప్పుతున్న నీ నాగన్న కొట్టాలి. ఏంటో ఇది, ఏంటి చదువు? కళ్ళు లేరుని కన్నంలో నిలబెట్టమంటే అట్టగా? ఆ గిని చెప్తామని చదువు రాదు. తప్పుడు రాతలు రాయడం మాత్రం వచ్చా? గాంధీ జయంతి రోజున 200 మంది కల్తీసారా తాగి చచ్చిపోతే వాళ్ళ గురించి రాయకుండా కల్తీసారా తయారు చేసే ముక్క గురించి దేవుడు రాస్తామని పేపర్లో చెప్పలే.
ఆ గతమును పట్టుకునేవాడు గొప్పవాడు సంఘ సంస్కర్త కార్మిక బంధు గెడ బొంగుని రాసినందుకు నీ పేపర్ని కాదురా నిన్ను తగలబెట్టేయాలి. రాజకీయ నాయకులు వాళ్ళ గుమ్మం ముందు కుక్కల్లో పడుంటున్నారు. పోలీసులు కూడా వాళ్ళని అడగండి ఏ పని చేయట్లేదు. ఏదో నాలుగు డబ్బుల కోసం రెండు ముక్కల్ని మూడు ముక్కల కింద అప్పు చేసుకునే వాళ్ళం. అమలు పట్టుకుంటూ వెంటే బాబు ఇదిగో నీ ఫోటో కూడా ఒకటి ఉంటే భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని నా పేపర్లో ఫ్రీగా వచ్చేయకపోతే నీ చెప్పించుకోప్పింది విను. ఆ ముక్క ఎంత వ్యర్థమో వాడి చుట్టూ ఉండే కుళ్ళు రాజకీయం గురించి నీ పేపర్లో రాయి. అంతేకాని రౌడీని రాముడని గుండాని బుద్ధుడని ముక్కాని మహాత్ముడని ఇంకొకసారి నీ పేపర్ లో చూశాను నీకు నీ ప్రెస్ కి అదే ఆఖరి పత్రిక. ముఖం మీద వెంటే మూతి పండ్లు రాళ్ళయేమువా సిగుబాయనే సిరిసిరిమువా పరువు బాయనే పంచవన్నెలమువా మువో నా ముక్కన్నా. లక్ష్మీవారం పూట సౌరాగం లెక్క రేడుస్తావేందిరా. నేను మళ్ళీ నూతిలో మట్టి తీసుకున్న రోజులు వచ్చేసాయి. ఓడిగెళ్ళేస్తాం. ఆ విజయగాడు ప్రెస్ కొచ్చి గడబడి చేసిండు నీగా ఏడుపు. ఇదంతా నీకు తెలిసే జరిగిందంటే ఇంకా నాకు సెక్యూరిటీ ఉంది. ఇదిగో మన వ్యాపారంలో నా వాట సెక్యూరిటీ నీ వాటకి నా ప్రశ్న చేసుకో నా సేవ సంకల్పేకు. వాడు అర్జున్ గాడు అన్న వాంతి పెట్టుకుంటే వీంతో పరీక్షన్ అవుతుంది. ముందు ముందు మనకు అర్జున్తో పని ఉంది. నువ్వు పని చేయి, వాడు పాడు చేయగా మిగిలిన ప్రశ్న నువ్వు గాల్చేయి. నీకు మొత్తం ఇన్సూరెన్స్ ఇప్పిస్తలే. ఎవరు? నా పేరు భవాని, జర్నలిస్ట్. మీ పేరు నాకు పరిచయం లేదు, మీ వృత్తికి నాకు సంబంధం లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకే సంబంధం ఉందని నా ప్రశ్న మీద ఎడిటర్ మీద దౌర్జన్యం చేశారు. ధర్మదేవతకు జీవిత ఖైదు, న్యాయ దేవతకు ఉరిశిక్ష వేసిన సమాజం ఇది. దీనికి కావలసింది శాంతి వచనాలు కాదు, శస్త్ర చికిత్స. మనకు వాక్ స్వతంత్రం ఉంది, పత్రికా స్వతంత్రం ఉంది. అసలు మనకు స్వతంత్రం వచ్చిందని మీకు తెలుసా? అమాయక జెండాను గాలి కుదిలేసి చిన్నపిల్లలకు చాక్లెట్లు పంచి పెడతారు ఆ రోజేగా. చీకట్లో స్వాతంత్రం వచ్చింది దేశానికి కాదు, దేశాన్ని దోచుకునే వారికి. గుండాని గుండాన్ని రాయడం పత్రికా స్వాతంత్రం కానీ జాతీయ నాయకుడిని రాయడం కాదు. రాస్తాం, మా పత్రిక పొలిటీషియన్ సపోర్ట్ ఉంది, గుండాల సపోర్ట్ ఉంది. నువ్వు ఒక్కడికి ఏం చేయగలవు? తెగ నరికి ఏదైనా చేస్తాను. ఇప్పుడు నువ్వు తాగుతున్నావు, నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు, చట్టం నీదే అనుకుంటున్నావు. ఒకరిని అడిగే హక్కు నీకెక్కడుంది? నేను అంతరాత్మ రెచ్చగొట్టిన గుండాని, నాలో కొనవూపిరిగా మిగిలిన న్యాయం ధర్మం అగ్నిపర్వతమై బద్దలవకూడదని తాగుతున్నాను. ఓడిపోయిన చట్టాన్ని చూసి నేనే చట్టమయ్యాను. నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు. తెలియంది అడిగే హక్కు ప్రతి వారికి ఉంది. చెప్పలేకపోవడం నీ పిరికితనం. నా పిరికితనం కాదు, ఈ వ్యవస్థ అనాగరికం. కమాన్ వచ్చి చూడండి. ఇది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పర్సనల్ రూమ్, ఒకప్పటి పర్సనల్ రూమ్. ఇదిగో చూడు, గూజు పట్టి వేలాడుతున్న పోలీస్ యూనిఫామ్. ఇదే యూనిఫామ్ వేసుకుని హోమ్ మినిస్టర్ బావమరిదిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నందుకు బుధం మీద స్టార్ 3 కేసులను డీ ప్రమోట్ చేశారు. తాగి ఎయిర్పోర్ట్ లో ఎయిర్ హోస్టెస్ చెయ్యి పట్టుకుని అలర్ చేసిన సారా కాంట్రాక్టర్ ని ఈ లాఠీ విరిగేదాకా ఉతికినందుకు ఒక్క సంవత్సరంలో 7 చోట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్క పోలీస్ కూడా రానంటే నేనొక్కడిని అడవికెళ్లి టెరరిస్ట్ ప్రకాశ్ని పట్టుకున్నందుకు ఆ గుండా బుల్లెట్ నా భుజంలో దిగింది. నాకు రావాల్సిన అవార్డు పై ఆఫీసర్ వెళ్ళింది. ఇదే బూటుతో దిక్కులేని స్త్రీలు చేరిన ఒక అనాథాశ్రమాన్ని వ్యభిచార గృహంగా మార్చడానికి ట్రై చేసిన వెల్ఫేర్ ఆఫీసర్ ని అరెస్ట్ చేసి ఇదే పోలీస్ బూటుతో తన్నుకుంటూ తీసుకెళ్లాను. నన్ను లోపల పెట్టి నువ్వు గొప్పవాడనుకుంటున్నావా? నా జాతకంతో ముడిపడి చాలా మంది జాతకాలు ఉన్నాయి, వాళ్ళు నన్ను లోపల ఉండనివ్వరు, బయటికి తీసుకొస్తారు. నా చొక్కా చెబట ఆరేళ్ళగా బయటకు వస్తాను. వీళ్ళ హాస్టల్కి వెళ్లి ఒక అమ్మాయిని తీసుకెళ్లబోతుంటే ఇతను అడ్డుపడేందుకు ఇతన్ని కొట్టి తీసుకొచ్చి సెల్లో పడేశావంట, 10 లక్షలు లంచం అడిగావంట. అలా చేస్తే ఎన్నోసార్లు చెప్పాను సార్, ఒకసారి నన్ను కూడా రమ్మన్నాడు. స్టేషన్ లో తాగుతున్నాడు. నీ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్సల్ట్ అయ్యా, నిన్ను పోస్ట్ నుంచి డిస్మిస్ చేస్తున్నారు. నన్ను ఎందుకు డిస్మిస్ చేస్తున్నారు? ఎందుకో చెప్పాల్సిన అవసరం మాకు లేదు. దిస్ ఇస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ మినిస్ట్రీ. ఆయనకు సారీ చెప్పండి. ఐ వోంట్ టెల్ సారీ. టేక్ యువర్ డెకరేషన్. ఐఎమ్ సారీ. మీ వ్యక్తిత్వం వెనుక ఇంత వ్యధ ఉందని నేను అనుకోలేదు. మా అన్నయ్య కూడా మీలాగే చాలా సిన్సియర్ అయిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. నెల క్రితం ఈ ఊర్లోనే మర్డర్ చేశారు. అది ఆ ముక్క మనుషులు చేశారని నాకు తెలుసు, కానీ ఎలా నిరూపించగలను? వాడికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందే. మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. మీకేం తెలిసినా నిర్భయంగా మీ పత్రికలో రాయండి. నేనున్నాను. నేను ఇప్పుడు పోలీస్ మనిషిని కాకపోవచ్చు,
కానీ మనిషిగా ఎప్పుడు పోలీసునే. క్యారీ ఆన్. ముక్క చీకటి వ్యాపారాల వివరాలు. సారా కాంట్రాక్టర్లకు గుండా రాజకీయాలకు వెన్నుముక ముక్క. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హత్య వెనుక ముక్క హస్తం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. శంకరా, పరుపు చానా మెత్తగా ఉందిరా. ఏ పేపర్ పొరి కంప్యూటర్ దాడుకుంటున్నావే? అబ్బలే రాసినవే, ఎంత అందంగా రాసినావు. అది చూసినాకే తెలిసింది తెలుగింత అందంగా ఉంటాదని. అబ్బో తచ్చలికి హిరే. ఏ పేపర్ పొరి, నేను పుట్టుకతోనే అహంకారిగా పుట్టిన, తెలుగు వచ్చినట్టునే రక్తం దాగిన, నడక మొదలు పెట్టగానే సమాజాన్ని దొక్కిన. మేము గోండాలం, మేము హత్యలు చేసినాం, ఎన్నో చేసినాం. ఈ పోలీసు వాళ్ళకి తెలియదా? ఈ సమాజానికి తెలియదా? ఎవడు పీకుతాడో పోరే మమ్మల్ని. రేపు ఆగస్టు 15 ఆ సీఎం ఒక జెండా ఎగిరిపిస్తుంది, ఈ ముక్క నరసింహారావు 600 జెండాలు ఎగిరిపిస్తాడు. నీ అన్నని చంపింది నేనేనని రాసినావు కదా, మేము అదే వారంలో 32 మర్డర్లు చేసినాం, దాన్ని రాయలేదే. మా మర్డర్లు పోలీసులు 20% కవర్ చేస్తారు, 20% డాక్టర్లు పోస్ట్ మార్టం లో కవర్ చేస్తారు, మిగిలిన రాజకీయ నాయకులు కవర్ చేస్తారు. క్యాలెండర్ సీట్ లెక్క రోజుగా మర్డర్ చేస్తానే, ఇప్పుడు నిన్ను చంపనీకే వచ్చినా, కానీ నా కత్తికి పదులు ఖర్చు తీసి పెడతానా? మళ్ళీ ముక్క గురించి ముక్క రాసినావు, నీ మానానికి ప్రాణానికి కలలే ఖరాబ్ అవుతుంది. ఏ పేపర్ పోరి, సారాపై చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ సారా ఉండడానికి వీల్లేదని స్త్రీలు మేధావులు చెప్తున్నారు. నేను కూడా అదే మంచిది అనుకుంటున్నాను. దీనిపై కేబినెట్ నిర్ణయం కనుక్కుందామని ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఈ సారా కాంట్రాక్ట్ వల్ల మన గవర్నమెంట్ కి 800 కోట్ల పైగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు తీసేస్తే మన గవర్నమెంట్ ఖజానా ఖాళీ. జీతాలు ఎక్కడి నుంచి ఇస్తాం? 1st తారీఖు నాడే గవర్నమెంట్ పడిపోతుంది. ప్రభుత్వం ఖజానా నిండడం కోసం ప్రజలకు విషం అమ్ముతామా? మేడం, ఇది తీసేయమనిచ్చే మేధావులో 199 మంది తాగేవాళ్ళు. ఆ ఒక్కడు కూడా ఆరోగ్యం బాగోక మానేశారు. సిగరెట్ ప్యాకెట్ మీద పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రింట్ చేసి అమ్మడంలే. అట్టాగే మన సారా ప్యాకెట్ల మీద ఇది విషం, తాగితే పోతారు, జాగ్రత్త, సీఎం అని ప్రింట్ చేసి అమ్మితే పోలే. మన తప్పు ఉండదు, తాగే వాళ్ళకు గొడవ ఉండదు. ఏమిటండి మీరు మాట్లాడేది? దీని మీద నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మేము మాట్లాడేది ఏముండదు మేడం. మేము ఒక పాలసీ పెట్టాలనుకున్నాము, అదేదో ప్రధాన డీటెయిల్ గా చెప్పేసి. మేడం, మీరు సారా తీసేయడం వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేయడం కోసం మేము కొన్ని ప్రపోజల్స్ ఆలోచించాం. అందులో ఒకటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం. మన రాష్ట్రం నుండి చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి డొనేషన్ కట్టి చదువుకుంటున్నారు. అలా కాకుండా మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజీని మన వాళ్ళకి అప్పగిస్తే, ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే అభివృద్ధి చేస్తారు. ఈ మెడికల్ కాలేజీలు ఏ ఎదవలకు ఇవ్వమని చెప్పడంలే, డాక్టర్ లాంటి వాళ్ళని ఏడుకుని తీసుకొస్తా. అంత సమర్థులు గొప్ప వాళ్ళైతే తీసుకురండి, ఆలోచిస్తాను. ఈ సారా విషయం ఏమవుతుందని మనం అనుకుంటుంటే మధ్యలో మెడికల్ కాలేజీల విషయం ఒకటి పెట్టాడు హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఎన్ని వేషాలు వేసినా సీఎం త్వరగా డిసిషన్ తీసుకోదు. షీఈస్ పర్ఫెక్ట్ లేడీ. అవును, మీరు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించలేదు తప్ప మీ గురించి మీరు ఆలోచించుకోరా? కొందరు ఆలోచించడానికే పుడతారు, కొందరు అనుభవించడానికి పుడతారు. మీ ఇద్దరికి ఆలోచిస్తూ అనుభవించే ఉపాయం అని చెప్తాను. మా అన్నయ్య మర్యాదగా పలకరించే వారితో ఫ్రెండ్షిప్ చేయడు, అలాంటిది నువ్వేమో ఎదిరించి ఏంటి అని కూడా పడ్డావు. అప్పటి నుంచి నీకు ఫ్రెండ్ అయ్యాడు కాబట్టి మనసులు మార్చుకుని పెళ్లి చేసుకోండి. ఎలాగో పికప్పులు మారిపోయాయి కదా. సారీ సారీ వాట్ సారీ గెట్ మ్యారీ.